కొద్ది సేపట్లో స్వామివారికి బంగారు విగ్రహంను తొట్టిలో వేసి
స్వామివారి జన్మదిన కార్యక్రమం జరుపుతాము. ఈ సన్నిధాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తుల సహకారంతో మరియు ఇతర రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారి శుభ పాత్రలు అవుతారని మరియు రేపు కూడా దర్శాజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యాత్రను జయప్రదం చేయగలరని కోరుచున్నాం. ప్రభు నిర్వహించడం జరుగుతుంది. మరి గత 3 రోజుల నుంచి స్వామివారికి సంగధారాలు చేయడం, శనివారం నుండి మరి 3 రోజుల పాటు స్వామివారికి 72 గంటల పాటు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రోజు ధ్వజారోహణ, స్వామివారికి విశేష అలంకరణ, మధ్యాహ్నం స్వామివారికి కేజీ బంగారంతో విగ్రహాన్ని తయారు చేయించారు భక్తుల సహాయ సహకారంతో. ఆ విగ్రహాన్ని మరి తొట్టులో వేసి స్వామివారికి ఉత్సవాలు వేడుకలు జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా సాయంకాలం